ఒకరు పోస్ట్ ఎలక్షన్ల తర్వాత ఓట్లు ఒక పార్టీకి వేసినాము అని చెప్పేసి ఆడ ధోబీ గారి దగ్గర నుంచి నీళ్లు తీసేయమని చెప్పి పంపించింటే నీకు రిపోర్ట్ అయిందా కాలేదా? ఎందుకు నీకు ఎవరు వాలంటీర్లు చెప్పలేదు, ఎవరు చెప్పలేదా? నువ్వు తిరుగుతున్నావా? ఓట్లు వేసినారని కొంతమంది గుడిసెల్లో ఉన్న వాళ్ళను ఖాళీ చేయండి అని చెప్పినారు. పోస్ట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు చెప్పాలి కదా ఇవ్వండి. తర్వాత అయినా వచ్చిన లేదా? ఇప్పుడు నిన్న అయిపోయిందా? ఒక ఎస్సీ కాలనీలో దళితుల్ని ఒక దాంట్లో రజకుల్ని ఇట్లా బయటికి పంపించినారు అనే వాళ్ళకల్లా వచ్చి చేయాలి కదా. ఎస్ఐ ఎక్కడ? ఒక మీ నోటీస్కి వచ్చిందా అక్కడ రజకుల్ని ఖాళీ చేయించినారు అనేది, ఓట్లు వేరే పార్టీకి వేసినారని? మరి ఏం చేస్తున్నట్టు? ఒక ఎస్సీల వాళ్ళను ఇల్లు ఖాళీ చేయించండి, ఆడ గుడిసెలన్నీ తీసేయండి, వేరే పార్టీకి ఓటు వేసినారని చెప్పి చెప్పినారు. మీరు పోస్ట్ ఎలక్షన్లలో అది చేయాలని మామూలుగా ఉన్న వాళ్ళను క్రైమ్కు సంబంధం లేని వాళ్ళని తీసుకుని ఎలక్షన్లు అప్పుడు జైల్లో పెడతారు లోపల స్టేషన్లో. పోస్ట్ ఎలక్షన్లలో ఇట్లాంటి దానిలలో ఏం జరుగుతుంది అనేది చూసుకోరా. ఎట్లయితుందండి? ఇమ్మీడియట్గా పోయి అవన్నీ చూడండి, టేక్ యాక్షన్. వాళ్ళని పిలుచుకోపోయి కౌన్సిలింగ్ చేయండి. సాగులోకి రావద్దని చెప్పినారు, ఎస్సీల్ని ఖాళీ చేయమని చెప్పినారు. మన డెమోక్రసీలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో ప్లీజ్ వెరిఫై చేయండి. దానికి ఎవరున్నారో టేక్ నెసరీ యాక్షన్. అవసరమైతే కేసు లాడ్ చేయండి. ల్యాండ్ ఇట్ మేబీ వాళ్ళది ఉండొచ్చా, ఇంకోటి ఉండొచ్చా, ఇంకోటి ఉండొచ్చా, కానీ ఈ సందర్భంలో భయభ్రాంతులు క్రియేట్ చేయకూడదు కదా. టేక్ యాక్షన్ అని. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నువ్వు తెలుసుకోవాలి కదా బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? మందు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో? ఎక్కడే కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎక్కడే కానీ తాగటం లేదా? ఏమి డ్యూటీ ఏంటి? తర్వాత లేదా ఇక్కడ? ఎక్కడ న్యూసెన్స్ వాల్యూస్ పంచాయతీలో ఎక్కడ లేవా? ముందే చెప్తున్నావా? బీ అలర్ట్ చెప్తున్నామ్మా. మీరు ఏదేది ఉండేది అనేది మీ వాలంటీర్స్తోనో వీళ్ళతోనో ఏమైనా ఉన్నాయి అనేది కనుక్కుంటా ఉండాలా. షుడ్ బి పీస్ఫుల్గా ఉండాలా. అంటే పిఆర్ రా